చేయడం మచ్చకైనా కనిపించట్లేదు. వికసించిన పువ్వులా ఉన్న నిన్ను చూస్తుంటే నా మనసు అమాంతంగా కౌగిలించుకోవాలని. చూడండి, ఒంటరి ఉన్న ఆడవారి పట్ల ఇలా అసభ్యంగా మాట్లాడడం సంస్కారం కాదు. ఐఎమ్ సారీ, మీ అందాన్ని చూసి మైమర్చిపోయి అలా మాట్లాడాను. ఓకే, పర్వాలేదులే. అలా ఎప్పుడు కలుస్తాం? మిమ్మల్ని కలవాల్సిన అవసరం నాకు లేదు. ఈ సర్దార్ కోరుకుంటే 100 మంది అమ్మాయిలతో ప్రేమ కలాపాలు సాగించగలడు, కానీ నా మనసు నిన్నే కోరుకుంటుంది. సర్దార్ అంటే మీరా? మిమ్మల్ని చూడాలని, మీతో కలిసి మాట్లాడాలని నేను ఎంతకాలంగా ఎదురు చూస్తున్నానో తెలుసా? ఎందుకు? ఈ సమాజం పట్ల మీరు ప్రవర్తించే తీరు నాకు ఎంతగానో నచ్చింది. మంచిని పెంచి మానవతని చాటి చెప్పే మీలాంటి వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. థ్యాంక్స్. ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నందుకు. లేదండి, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. మీరే సర్దార్ అని తెలియక ఏదేదో మాట్లాడారు, నన్ను క్షమించరు? క్షమించను. నా కాను జరిపిస్తే అప్పుడు క్షమిస్తాను. మధ్యలో ఈ ప్రేమ గోళం ఏంటండి? సరే, అయినా మీరే సర్దార్ అని తెలిసాక నా ఆనందం ఆకాశాన్ని అందుకుంది. ఈ ఆకాశ మంచుల్లో ప్రేమ పక్షులా ఎగిరిపోదామా? ముందు మా ఇంటికి మీరు ఒకసారి భోజనానికి రండి, ఆ తర్వాత మాట్లాడదాం. తప్పదంటారా? తప్పించుకోలేరు. అయితే ఓకే. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. వస్తాను. ఏక, ఇందుకు వచ్చిన రోజున ఈ మనసులో మాట నాకు చెప్తామని ఆశపడుతున్నాను. లేక విందుకు వచ్చిన రోజున నీ మనసులో మాట నాకు చెప్తామని ఆశపడుతున్నాను. ఒప్పుకుంటే నీ ఒప్పుకుంటే